అలసంద గుడాలండి. వీటిని బొబ్బర్లు అని కూడా అంటారు. వీటిని బాగా కడిగిపెట్టుకోవాలి. అందులో ఉన్న బ్లాక్ మొత్తం పోయేవరకు బాగా కడిగి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మనం వీటిని ముందుగానే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే చాలా త్వరగా ఉడికిపోతాయి. చూడండి 2 విజిల్స్కి ఎంత మెత్తగా అయిపోయాయో. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని పోపు కోసం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువగా ఆయిల్ పట్టదండి, ఓన్లీ పోపు కోసం వేసుకోండి. ఇందులో ఆవాలు జీలకర్ర చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా పొడవు కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇందులో టేస్ట్ బాగుంటాయి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి చిలకల్ని 4 నుంచి 5 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇవన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగాక ఇందులో 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. మనం బొబ్బర్లో ఉడికించుకున్న వాటర్ని పడేయకూడదండి, అందులో ఉన్న పోషక విలువలన్నీ వేస్ట్ అయిపోతాయి. అందుకని వాటర్తో పాటు వేసేసుకోండి. అందుకే ఉడికించుకునే ముందే కొన్ని తక్కువ దానికి సరిపోయే వాటర్ వేసుకుంటే మనం వాటర్ పంపేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో వాటర్ కనుక ఏమైనా మిగిలి ఉంటే వాటర్తో పాటు ఇందాక ఉడికించి పెట్టుకున్న బొబ్బర్లను కూడా వేసేసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసుకొని పోపు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కింద అడుగు భాగం నుంచి బాగా కలుపుకొని పోపు మొత్తం దీంట్లో మిక్స్ అయిపోవాలి. కాసేపు సన్న మంట పైన 1-3 నిమిషాలు ఉంచండి. ఎందుకంటే ఇందులో మనం వాటర్ కనుక ఉంటే వాటర్ మొత్తం ఇనికిపోయి పొడి పొడిగా ఆడుతూ వస్తాయి. ఇలా 1-2 నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లుకొని నిమ్మరసం ఎప్పుడైనా వేసేసుకోవచ్చండి. తినే ముందు సర్వ్ చేసుకునే ముందు వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ఈవినింగ్ స్నాక్స్లోకి తినొచ్చండి. పిల్లలుంటే ఈవినింగ్ స్నాక్స్లోకి పెట్టండి, చాలా బాగుంటుంది. ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఫుడ్ అండి. ఊరికే బయట తినే వాటికంటే ఇంట్లో ఇలా అప్పటికప్పుడు రెడీ చేసేసుకోవచ్చు. ఇంతేనండి బొబ్బర గుడాలు, అలసంద గుడాలు.